హలో ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. టెర్రస్ గార్డెన్ చేసే ప్రతి ఒక్క వాళ్ళు ఇలా కుండీల్లో మొక్కలు ఉన్న వాటికి మనం మట్టి గుల్ల చేసుకుంటూ ఉండాలి. అది ఎందుకు అన్నది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్కి ఈ పైన లేయర్ 1 ఇంచ్ వరకు మట్టి చాలా హార్డ్గా అయిపోతుంది, కింద మట్టి అంతా తడిగానే ఉంటుంది. ఈ ఇలాంటి కంటైనర్స్లో అయితే మనకి ఈ ఆకులు ఇంకా బేబీ ప్లాంట్స్ తోటి కవర్ అయి ఉంటుంది కాబట్టి దీని మట్టి అంతా హార్డ్గా ఉండదన్నమాట. మట్టి ఎందుకు గుల్ల చేసుకోవాలంటున్నానంటే మనకి పైన లేయర్ గట్టిగా ఉంటుంది కదా, కింద అంతా తడిగానే ఉంటుంది. ఆ ఎయిర్ ఫ్లో అవ్వక రూట్స్కి రూట్స్ అంతా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి every 10 డేస్కి ఒకసారి మనం మట్టిని గుల్ల చేసుకోవాలి. ఇంకా ఇలా ఏమన్నా కలుపు మొక్కలు ఉంటే తీసేసుకోవాలి. ఇవి ఎందుకు తీసేసుకోవాలంటున్నానంటే మనము మొక్కకి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కదా, అవి ఈ కలుపు మొక్కలు ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాయి. అందుకని మనం ఇవి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి గార్డెన్లో. ఇంకొక కేర్ తీసుకోవాలి ఏంటంటే, ఇక్కడ రూట్ సిస్టమ్ ఉంటుంది, ఆ రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కుండీకి చుట్టూతో తీసుకోవాలి. మొదల దగ్గర తీసుకోకూడదు. ఇలాంటి ఏరియల్ రూట్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అయితే మళ్ళీ మొక్క చనిపోయే ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటిది టూల్ తీసుకొని ఇలా నిలువుగా పెట్టకూడదు. ఎప్పుడు నిలువుగా పెడితే ఏమన్నా రూట్స్ ఉంటే డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఇలా సైడ్ నుండి గుల్ల చేసుకుంటూ మట్టిని తీసుకోవాలి. మనము ఇలా మట్టి గుల్ల చేసుకునేటప్పుడు ఒకరోజు వాటర్ ఇవ్వకుండా మట్టి డ్రైగా ఉన్నప్పుడే మనము మట్టిని గుల్ల చేసుకోవాలి. చూసారా, కింద మట్టి అంతా చాలా గుల్లగానే ఉంది, పైన ఒక లేయర్ మాత్రమే చాలా హార్డ్గా ఉంది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కింద రూట్ సిస్టమ్కి మంచి ఆక్సిజన్ అందుతుంది, మొక్క చాలా హెల్దీగా ఉంటుంది, ఇంకా రూట్స్ బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒకరోజు వాటర్ ఇవ్వకూడదు, ఇలాగే డ్రైగా ఉంచేసేయాలి. నెక్స్ట్ డే వాటర్ ఇవ్వాలి, ఎందుకంటే నేను చెప్పాను కదా ఎయిర్ ఫ్లో అవ్వాలి రూట్స్కి అనేసి. ఇది ఒక్క కేర్ తీసుకోండి మీరు. నెక్స్ట్ డే వాటర్ పోసే ముందు ఏం చేయాలంటే కుండీలో ఏదన్నా ఫర్టిలైజర్ ఇవ్వాలి. వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదన్నా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటర్ వేసుకుంటే ఏంటంటే మొక్క చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకొకటి, ఇలా మన గార్డెన్లో ఉన్న కుండీలన్నింటికీ మనం 10 డేస్కి ఒకసారి మట్టిని పోరస్ చేసుకోవాలి. ఇది చూసారా, దీనికి ఈ కుండీలో మట్టి అంతా క్రాక్ ఇచ్చింది. అలానే కింద మట్టి ఏం అలా ఉండదండి, కింద మట్టి చాలా లూజ్గానే ఉంటుంది. మనం వర్షాకాలంలో ఇలాంటి కేర్ తీసుకుంటే మన మొక్కలు ఏవి కుళ్ళిపోకుండా చాలా హెల్దీగా గ్రో అవుతాయి. ఓకేనా అండి, థ్యాంక్ యూ.